కొంచెం తొందరగా మైక్. ఆ కార్నర్, ఆ కార్నర్ అన్న. మొదట ఆడోళ్ళకి అన్న చెప్తున్నారు మంద రాజ్యం. అక్కకి చెయ్యి, అదిగో అదిగో అక్క చెయ్యి ఎత్తింది. ఒక్కసారి అక్కడ మైక్ ఇవ్వండి ప్లీజ్. ఇక్కడ ముందర ఎల్లో ఈవిడ మాట్లాడు. జగనన్న, మా ఊరికి ఎర్రగుంటకు స్వాగతం, సుస్వాగతం. మీ రాక కోసం ఎంతసేపు నుంచో ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ ఫలితం ఇప్పుడు ఫలించిందన్నా. మా అన్నగా, ఈ పిల్లలకి మేనమామగా, ఎంతో మందికి అవ్వతాతలకు మనవరులుగా, ఎంతో మందికి కొడుకుగా మీరు ప్రసాదించిన సంక్షేమ పథకాల ద్వారా ఎంతో మంది మంచి చేశారు. అంటే మీరు చాలా ఆ సంక్షేమ పథకాల ద్వారా మంచిని పొందాం మేము, చాలా ఆదాయం పొందాం. పుష్పలత, కే పుష్పలత, బొల్లె పుష్పలత. మాకు నాకు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి కూడా ఒకే ఒక కొరత, అది అన్న ఉంటే బాగుండేదని. మీరు వచ్చిన తర్వాత ఆ దేవుడు పూర్తయిపోయిందన్న. నేను సొంతం అన్నగా భావిస్తున్నాను మిమ్మల్ని. ఈరోజు మా బిజేంద్ర అన్న, అలాగే మా పెదనాయన ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా మిమ్మల్ని చూసినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం అన్న. ఎరుగునీటి గ్రామం చాలా అదృష్టవంతులయ్యారు ఈరోజు మీ సంక్షేమ పథకాల ద్వారా. మేము చాలా లాభం పొందామన్న. ఎంతో మంది పేద ప్రజలు చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యారు, చాలా లాభం పొందారు. ఇలాగే ఈ సంక్షేమ పథకాలు వచ్చే సంవత్సరం కూడా, అంటే 5 ఇయర్స్ కూడా మేము పొందాలని తప్పకుండా మీకే ఓటేస్తాం జగనన్న. మీరే 175 అన్న. ఈ ఊర్లో చాలా మంది చాలా లబ్ధి పొందినటువంటి, హృదయాన్ని కదిలించేటటువంటి అనేక మంది ఉన్నారు అన్న. వాళ్ళందరూ మాట్లాడాలని అనుకుంటున్నారు. దయచేసి అన్న అక్కడ మైక్ ఇవ్వండి ప్లీజ్. ఈ కార్నర్ ఒక్క మైక్ అన్న. నమస్తే అన్న, అక్కడ విచ్చేసిన పెద్దలందరికీ చాలా నమస్తే అన్న. మేడం నమస్తే. మేడం సార్, మా గ్రామానికి విచ్చేసినందుకు చాలా అంటే చాలా హ్యాపీ సార్. స్వాగతం సార్, సుస్వాగతం సార్. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ గ్రేట్ సీఎం ఇన్ ఇండియా సార్. సో భారతదేశం మొత్తానికి కూడా నేను గర్వించదగ్గ మొట్టమొదటి యంగ్ అండ్ డైనమిక్ సీఎం సార్ మీరు. సార్ మిమ్మల్ని నేను రెస్పెక్టబుల్గా వర్డ్ సార్ అని అంటున్నాను. అన్న అంటే అది బంధం అవుతుంది. సో నేను మీకు ఎంత గౌరవం ఇచ్చినా తక్కువే. ఇన్ మై ఉమెన్ ఎంపవర్మెంట్ సార్. సార్ మాకు ఆ శక్తిని ఇచ్చినారు మీరు సార్. ఎక్కడో ఉన్న మమ్మల్ని బయటికి రండమ్మా, సొసైటీకి రండమ్మా, సొసైటీలో చూడండమ్మా మీ సమస్యలు ఏమని అంటే. స్వాతి సార్, సార్ మీరు సొసైటీలోకి రండమ్మా, వచ్చి మీ సమస్యలు మీరే తీర్చిదిద్దుకోండి. సో మీ పిల్లల సమస్యలు మీరే తీర్చిదిద్దుకోండి. మీరు రండి బయటికి, ఇళ్ళల్లో నుంచి బయటికి రండి, మీ సాధికారతను మీరే తెచ్చుకోండి అని 50% రిజర్వేషన్ మాకు ప్రతిదీ కల్పించి మమ్మల్ని మంచి ఉమెన్స్ లాగా ఒక్క ఏపీలోనే ధైర్యవంతులం మేము, ధైర్యవంతుల ఉమెన్స్ మేము అని చెప్పుకోగల ఏపీ ఉమెన్స్ సార్ మేము. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే చాలా జగనన్ను ఉన్నాడు, మాకేం జగన్ సార్ ఉన్నారు, మాకేం జగనన్ను ఉన్నారు. ఏది తక్కువైనా మా పిల్లలకి చదువు చెప్పిస్తారు. మాకేమన్నా పొదుపులలో లోన్స్, బ్యాంకులలో లోన్స్, ఇంక్లూడింగ్ వాట్ ఎవర్ సార్ మీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. పేదరికం అనే మాట డిక్షనరీ నుంచి చిన్నగా తరిగిపోతుంది సార్. నెక్స్ట్ ఇంకోటి, లంచం అనే మాట విని 5 ఇయర్స్ అవుతుంది సార్ మేము. దిస్ ఈజ్ ద ట్రూత్ సార్, దిస్ ఈజ్ ద ట్రూత్ సార్. సార్ మీరు నాకు ఈ అవకాశం ఇవ్వకపోయిందంటే 4 ఇయర్స్ నుంచి డైరెక్ట్ నేను మీకు లెటర్ రాసేదాన్ని సార్. నేను ఎప్పుడూ అనుకుంటుంటా సార్కి నేను మాట్లాడలేకపోయినా, ఈ ఎలక్షన్స్ అయిపోయినా నేను ఒక లెటర్ రాసి జగనన్నకు పంపిస్తా. ఎందుకంటే సమాజంలో మమ్మల్ని, మహిళల్ని బయటికి తీసుకొచ్చి, ఇంక్లూడింగ్ పాలిటిక్స్ సార్, నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ని, అక్కడి నుంచి మిమ్మల్ని చూసి మీ
రూలింగ్ ని చూసి పాలిటిక్స్ లోకి వచ్చినాను సార్. ఐఎమ్ ఎంపిటీసీ సార్. సో ఐఎమ్ ఎంపిటీసీ సార్. సార్ ఇంత ధైర్యం ఇస్తారా జగన్ అన్న, ఇంత ఫ్రీడమ్ ఇస్తారా జగన్ అన్న అన్నంత ఉంది సార్. గత గవర్నమెంట్స్ చూసుకుంటే ప్రతి దానికి సార్ నాకు బాగా నచ్చింది ఏంటంటే లోకల్ గవర్నెన్స్, స్వయం పరిపాలన, మిమ్మల్ని మీరే పరిపాలించుకోండి, మీ సమస్యల్ని మీరే తీర్చిదిద్దుకోండి అన్న మాకు ఆ ధైర్యాన్ని ఇచ్చినారు సార్ మీరు. సో సచివాలయం సిస్టమ్స్ ఒక్కో సర్టిఫికేట్ కావాలంటే మాకు కొన్ని రోజులు పట్టేది, కొన్ని నెలలు పట్టేది. ఇప్పుడు వితిన్ 24 అవర్స్లో మీ సైన్యంతో సచివాలయం సిస్టమ్తో ఒక్క 24 అవర్స్లో ఒక సర్టిఫికేట్ వస్తుంది. వేరే వ్యక్తితో కానీ వేరే వాళ్ళతో కానీ మాట్లాడకుండా సో ఇచ్చేసి మేమే చేసేసుకుంటాం సార్. సార్ థ్యాంక్ యూ సార్, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. గౌరవనీయులైన వేదంగా అలంకరించినటువంటి సీఎం జగన్ గారికి, మా గ్రామమైన ఆర్లగడ్డ ఎమ్మెల్యే గారికి నా యొక్క నమస్కారాలు. ఇక్కడికి చేరవచ్చిన ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఏమంటే విషయం ఏమంటే మేము నా పేరు అపర్ణ, మా భర్త పేరు సావిత్రి ప్రసాద్. మా భర్త శిల్పకళా మందిరంలో పనిచేస్తున్నాడు. ఆయన ఏం చెప్పాడంటే ఆయన ఆర్టిస్ట్ కాబట్టి సీఎం గురించి మాట్లాడడానికి ఇంకే అవకాశం ఇస్తున్నా అని చెప్పారు. మాకు ఒక చంటి బిడ్డ ఉంది, మేమిద్దరం వికలాంగ్ అయినా మ్యారేజ్ చేసుకున్నాం. కానీ జగన్ అన్న పాలనలో ప్రభుత్వ పథకాలు అన్నీ మాకు అందాయి. ప్రభుత్వ పథకాలు మాకు అందాయి. జగన్ అన్న పెన్షన్ కానీ, పేదలకు పక్కా ఇల్లు కానీ. మాకు ఒక మా గృహంకి వచ్చి నాతోనే ఎమ్మెల్యే గారు మాట్లాడితే మాకు ఒక స్థలం లేదు, మాకు ఇండ్లు లేదంటే మీ విషయాన్ని పక్కన ఇండ్లు ఇస్తాం సార్, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు మాకు ఒక ఇండ్లు గృహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నామని అడిగితే పక్కగా వచ్చి 24 గంటల్లో ఇంటి దగ్గరకు వచ్చి వికలాంగులతో మాట్లాడి, మేము వికలాంగులమని అనుకోకుండా ఒక సకలాంగులని అని చెప్పేసి ఇక్కడ కూడా సార్ వాళ్ళు గేట్ ముందర నుండి రానేకపోతే అక్కడ సార్ వాళ్ళ పని అన్నా నమస్తే అన్నా. నువ్వంటే నాకు ఎంతో పిచ్చో నాకు తెలుదన్నా. జగన్ అన్న అంటే నర నరాల్లో ఇమిడిపోయిందన్నా. నేను ఒక వికలాంగుణ్ణి, నా భార్య ఇప్పుడు మాట్లాడింది, ఆమె కూడా వికలాంగుడేనా వికలాంగులేరన్నా. నేను ఎంతో కష్టపడి మిమ్మల్ని చూడాలా, మిమ్మల్ని అసలు ఒక్కసారి కలసాలని, ఒక ఫోటో దిగాలని నేను ఎంతో తాపత్రంతో పడి వచ్చినానన్నా. నాది మిట్టపల్లి అన్నా. అన్నా మేమిద్దరం చదువుకునేవన్నా, మేము మన్ననే మేము